NMMS MAT Mental Ability Test కి సంబంధించి ఇది కోడ్ కి సంబంధించిన ప్రశ్నలు ఒక సబ్‌స్క్రైబర్ ఒక స్టూడెంట్ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వేయడం జరిగింది కామెంట్ బాక్స్ లో ఈ కోడ్ కి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అని అసలు మ్యాట్ లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో మనకి 90 మార్క్స్ మా ఎన్ని మార్క్స్ 90 మార్క్స్ వస్తుంది అందులో ఈ పార్ ఇప్పుడు ఈ టైప్ ప్రశ్న వస్తుందా లేదా అనేది మనం వీడియో చివరిలో దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూద్దాం ఈ టైప్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ కాలమ్ 1 కాలమ్ 2 అనేసి ఇవ్వడం జరిగింది ఇట్ సైడ్ లెటర్స్ ఇచ్చాడు ఇట్ సైడ్ నంబర్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి H యొక్క కోడ్ అనే ఒక బిట్ రాశారు మీతో మీరే చేయండి ఈ తర్వాత ఏ లెటర్ యొక్క కోడ్ ఎంత U లెటర్ యొక్క కోడ్ ఎంత అనేసి మీరే మన ఆన్సర్ చేయొచ్చు మా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ H లెటర్ యొక్క కోడ్ ఎలా కనుక్కుంటాం ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే H ఇక్కడ 1 దాని నేరుగా ఉండే ఈ లెటర్ కి నేరుగా ఉండే నంబర్ అయితే కాదు మా ఇక్కడ 1 ఉంది ఇక్కడ నెక్స్ట్ H ఎక్కడ ఉందండి ఇక్కడ H ఇక్కడే ఉంటే 6 ఉంది అలా ఆన్సర్ చేయకూడదు అలా ఆన్సర్ చేయకూడదు ఇక్కడ H కి ఏముంచుడు 2 ఉంది ఇలా నేరుగా ఉండే లెటర్ కి నేరుగా ఉండే నంబర్ అయితే కాదు సరే చూద్దాం ఇక్కడ చూడండి ఈ C H I A E అనే లెటర్స్ ఉంది తర్వాత ఇక్కడ ఈ లెటర్స్ చూడండి ఈ రెండిట్లో ఉండే లెటర్స్ ఏదో అబ్జర్వ్ చేయండి రెండిట్లో ఉండే లెటర్స్ ఐ ఏ సి ఇక్కడ ఐ ఏ సి సరే రెండు లెటర్లు ఉండే చూద్దాం ఇక్కడ చూడండి ఈ ఈ రెండిట్లో ఉండే చూడండి ఆర్ జే సి వై ఏ అని ఇచ్చాడు అంటే సి ఏ ఇక్కడ సి ఏ ఉంది చూడండి ఓకేనా ఇక్కడ ఆర్ జే వై ఉంది ఇక్కడ లేదు మనకి కామన్ గా ఉండే లెటర్స్ ఏం చూడండి సి కామా ఏ ఈ రెండిట్లో కామన్ గా ఉండేది సి కామా ఏ అంటే దానికి సంబంధించి నెంబర్లు కామన్ గా ఉండేది చూడండి ఇక్కడ దీని నేరు ఏ నెంబర్లు కామన్ గా చూడండి ఇక్కడ 4 ఉంది 4 ఉంది ఓకేనా నెక్స్ట్ 7 7 అంటే సి కామా ఏ అనేది 4 7 ఇప్పుడు సి కేది ఏ కి ఏ నెంబర్ అని మనకు తెలియదు దాని చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ ఏ అని ఒకే లెక్క చూడండి సి సి ఏ ఉంది ఇక్కడ కూడా సి ఏ ఉంది 4 7 ఉంది దేనికి ఇక్కడ రండి ఇక్కడ చూడండి ఏ అని ఒకే లెక్క ఉంది ఇక్కడ చూడండి 4 ఉంది చూడండి 7 లేదు మనకి ఏ అనేది 4 అన్నా కావచ్చు 7 అన్నా కావచ్చు అని మనం ముందు డిసైడ్ చేశాము ఇక్కడ ఏ అని ఒకే లెక్క ఉంది ఇక్కడ మనకి 4 మాత్రమే ఉంది కాబట్టి ఏ యొక్క కోడ్ ఎంత 4 ఇప్పుడు సి కోడ్ తెలుసుకోవాలి సి యొక్క కోడ్ ఎంత 7 తర్వాత చూద్దాం H H ఎలా అనుకుందాం చూద్దాం H ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకేనా ఈ రెండిట్లో కామన్ గా ఉండేది ఏ లెటర్ చూడండి ఈ రెండిట్లో G ఉంది అక్కడ లేదు J ఇక్కడ లేదు I I ఉంది మాకు IH రెండిట్లో ఉంది IH ఈ రెండిట్లో మనకి ఏ లెటర్స్ ఉంది IH నెంబర్స్ చూడండి ఫస్ట్ వన్ లాస్ట్ వన్ లో కామన్ గా ఉండే లెటర్స్ 1 ఓకేనా 1 నెక్స్ట్ ఇంకేం కామన్ గా చూడండి 6 ఓకేనా 6 కూడా కామన్ గా ఇప్పుడు ఐ కే నెంబర్ హెచ్ కే నెంబర్ అని తెలియదు అది ఎలాగో చూద్దాం నెక్స్ట్ హెచ్ ఒకటే ఉండేది ఏడో చూడండి ఏడో చూడండి హెచ్ మనకి హెచ్ 1 అన్న కావచ్చు 6 అన్న కావచ్చు దీంట్లో 1 ఉందా 6 ఉందా 1 ఉంది కాబట్టి హెచ్ ఎంత 1 హెచ్ యొక్క కోడ్ ఎంత 1 ఇక్కడ హెచ్ ఐ లేదు చూడండి అక్కడ హెచ్ ఒకటే ఉంది దానికి సంబంధించిన 1,6 లో ఏ నెంబర్ ఉంది 1 కాబట్టి హెచ్ యొక్క కోడ్ ఎంత 1 సెకండ్ వన్ రైట్ నెక్స్ట్ ఐ కోడ్ ఎంత 6 ఆటోమేటిక్ ఏమవుతుంది 6
ఇప్పుడు దీంట్లో ఏమైనా తెలిసిపోయింది చూడండి సి సెవెన్ ఏ ఫోర్ ఐ తెలిసిపోయింది ఆర్ హెచ్ వన్ ఇంకా ఈ అంత మిగిలింది చూడండి సెవెన్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ ఫోర్ పోతే నైన్ ఈ అంత నైన్ ఈ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇంక మిగిలింది ఈజీగా కలుపుకోవచ్చు మాకు ఈ నైన్ ఓకేనా ఏ వచ్చి ఫోర్ నెక్స్ట్ హెచ్ వన్ ఇంకా జే ఆర్ ఫోర్ నైన్ వన్ చూడండి ఫోర్ నైన్ వన్ ఇంక మిగిలింది ఏంటి జే ఆర్ జే ఆర్ ఏ నెంబర్ కావచ్చు ఫైవ్ టూ జే ఆర్ ఏ నెంబర్ కావచ్చు ఫైవ్ టూ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆర్ ఒకటే ఉంచండి ఫైవ్ కమ్మ టూ లో ఆరు సంబంధించి ఏముంచండి ఆర్ జే ఆర్ రెండు ఉంది ఇక్కడ కూడా జే ఆర్ రెండు ఉంది నెక్స్ట్ ఇక్కడ జే ఉంచుమా జే ఒకటే ఉంచండి జే ఒకటే ఫైవ్ కమ్మ టూ లో ఏ నెంబర్ ఉంది టూ ఏముంది టూ కాబట్టి జే ఎంత టూ ఆరు ఫైవ్ ఆరు ఎంత ఫైవ్ ఈ విధంగా మనం ఏ నెంబర్ కన్నా కోడ్ చేయొచ్చు మా కోడ్ సంబంధించి ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ 90 మార్క్స్ సంబంధించి 9 పార్ట్స్ ఇవి మాత్రమే వస్తున్నాయి మనకు కోడ్కు సంబంధించినటువంటి ప్రశ్నలు అంతకుముందు వచ్చేవి కానీ ప్రిపేర్ అవ్వండి కానీ త్రీ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ చూస్తే 9 పార్ట్స్ ఇవి వస్తున్నాయి అమ్మా ఏమంటే నెంబర్ సిరీస్ సంబంధించి 10 బిట్స్ ఇది ఆల్రెడీ మనం వీడియోస్ చేసామ్మా మిస్సింగ్ నెంబర్కి సంబంధించి 10 మార్క్స్ ఓడ్ అనాలజీస్ సంబంధించి అంటే బీహార్ పాట్నా ఉత్తరప్రదేశ్ డాష్ అని ఇస్తాడు అనమాట ఓడ్కి సంబంధించి అనాలజీకి సంబంధించి ఇది కూడా వీడియోస్ చేసాం మనం మన ఛానల్లో ఉంది ఓడ్ అనాలజీస్ సంబంధించి 10 మార్క్స్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఇది మ్యాథ్స్కి సంబంధించి 10 బిట్స్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ లో 10 మార్క్స్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అంటే ఈ ప్లస్ మైనస్ ఇంటూ వీటిని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టి ఈక్వేషన్ ని కరెక్ట్ చేయడం ఇది 10 మార్క్స్ రావడం జరుగుతున్నది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఫోర్ పార్ట్స్ ఇక్కడ నుంచి నాలుగు భాగాలు మనకి ఫోర్ పార్ట్స్ ఫిగర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తారు ఫిగర్స్ కి సంబంధించినటువంటి బొమ్మలు ఇచ్చేసి ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ అని ఒక పార్ట్ 10 మార్క్స్ కంప్లీట్ ది ప్యాటర్న్ ఒక బొమ్మ మూడు భాగాలు ఇస్తాడు ఒక భాగం కింద ఆప్షన్స్ లో ఇచ్చి ఆ ప్యాటర్న్ ని కంప్లీట్ చేయమంటాడు ఇవి కూడా మన ఛానల్లో ఉంది మా ఈ టైప్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా నెక్స్ట్ ప్రాబ్లం ఫిగర్స్ ఆన్సర్ ఫిగర్స్ ప్రాబ్లం ఫిగర్స్ అనేసి ఏబిసి అని ఇస్తాడు డిలో ఒక ఆప్షన్ ఖాళీగా బాక్స్ ఉంచడం జరుగుతుంది మనం ఆ బొమ్మల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని అండర్స్టాండ్ చేసుకుని ఆన్సర్ ఫిగర్స్ లో నాలుగు ఇస్తాడు దాని నుంచి ఆప్షన్ ని మనం కరెక్ట్ ఆన్సర్ గా పెట్టవాలి ఇది కూడా 10 మార్క్స్ ఈ టైప్ కూడా నేను షార్ట్స్ లో చేస్తున్నా యూట్యూబ్ షార్ట్స్ లో నెక్స్ట్ లాస్ట్ కంప్లీట్ స్క్వేర్ ఫోర్ ఫిగర్స్ ఇస్తారు మనకి ఏబిసిడి అని వాటితో మనం స్క్వేర్ ఫామ్ చేయాలి మనం కంప్లీట్ స్క్వేర్ ఇలా ఇచ్చే అవతల పార్ట్ ఎలా ఉంటుంది ఇలా ఇస్తారు మనం నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి ఈ పార్ట్ ని మనం సెట్ చేయాలి కంప్లీట్ స్క్వేర్ ఈ టైప్ బిట్స్ రావడం కాబట్టి మ్యాట్కి సంబంధించినటువంటి 9 పార్ట్స్ ఇది మా ఇవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి కోడ్ సంబంధించి కొన్ని మెటీరియల్స్ లో ఉంది కొన్ని మెటీరియల్స్ లో కోడ్ సంబంధించినటువంటి బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రాక్టీస్ అవ్వండి కానీ 3 ఇయర్స్ గా వస్తున్నటువంటి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి 90-70 అబవ్ మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకుని చదవండి వీటన్నిటికి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్